టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాను నాకే రక్షణ లేదు అని అన్నారు గతంలో మా తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల కేశవ గారు ఇదే విషయమై ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజా నాయకుల ఫోన్లో ట్యాంపరింగ్ చేస్తున్నారు ఈ వాయిసులన్నీ రాసింగా వింటున్నారు అని ఎంత ముత్తుకున్నా కూడా పట్టించుకోలేదు ఇవాల మనం చూసుకుంటే వారి సొంత పార్టీ ఎమ్మెల్యేనే నా ఫోన్ ట్యాంపరింగ్ అయ్యింది బాబు నాకు దిక్కు లేదు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వారిని ప్రశ్నిస్తా ఉన్నా రెండవది ఎవరండి బోరగంట అనీలు ఇవాల ప్రజాస్వామ్యంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారిని మీ ఆఫీస్కి వచ్చి తలం నరుక్కొని వెళ్తానని చెప్పి ఇంతకుముందు గతంలో చెప్పడం జరిగింది అలాగే జనసేన నాయకులకి వాళ్ళని కూడా అసభ్య పదాలతో దూషించడం జరిగింది ఏంటండి ప్రజాస్వామ్యంలో ఇంతకు ముందు మన జనసేన నాయకులు అన్నట్లుగా కంప్లైంట్ పాతకుంటూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇది కావాలని చేస్తున్నారా లేకపోతే మీ పార్టీ వారే ఈ యొక్క టెర్రరిజాన్ని లేకపోతే ఈ బెదిరింపు విధానాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా ఇండైరెక్ట్ గా ఎవరైతే ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తారో వారిని ఇండైరెక్ట్ గా ఈ యొక్క బోరగడ్డ అనీలనే ఒక దుర్మార్గమైనటువంటి బేహార్ తరహాలో బెదిరింపులు చేయటం ఎంతవరకు కరెక్ట్ మీ ప్రోత్సాహం లేకపోతే ఇవి ఎలా జరుగుతున్నాయి ఇలాంటివి రాష్ట్రంలో రిపీట్ అయితే ప్రజాస్వామ్యానికి విలువలు ఎక్కడున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా వెంకటరెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇది యొక్క అనిల్ అనే వాడి మీద మీరు ఇంతవరకు చర్య తీసుకోవాలా అదేమంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటారో ఏమంటారో మీరు నిజంగా మీరు ప్రజాస్వామ్యంలో నిజంగా నిష్పక్షపాతంగా మీరు ఉంటే ఎవరనన్నా అనండి ఇప్పుడు మీ కోటమ రెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యే మాకు సంబంధం లేదు అయినా కూడా అతన్ని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మరి ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదు ఎవరు ఇచ్చారని అంటారేంటి నిజంగా మీది ప్రజా విలువలకి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ అయితే డెఫినెట్ గా మీరు చర్య తీసుకోవాలి హరిబాబు గారు ఒక్కసారి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంటే ఒక్కసారి వినండి ఒక్కసారి వినండి హరిబాబు గారు హరిబాబు గారు వినండి ఒక్కసారి వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతారండి అడగండి హరిబాబు గారు హరిబాబు గారు హరిబాబు గారు హరిబాబు గారు హరిబాబు గారు హరిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం వినండి ఎవరిని బోరగడ్డ అవతల వాళ్ళ అయ్యన్న పాత్రని ఏ విధంగా మాట్లాడారు అక్కడెత్తి ఆ ఇంటి మీదకి వెళ్ళి ఏ రంగా ఆయన్ని చిన్న పిల్లలు మీ ఇళ్ళపై మిమ్మల్ని నడుపుతారు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి ఉందంటే అసలు ఆపండి సార్ మళ్ళీ ఈ రంగం నీరు లేదు రాజకీయ పార్టీ ప్రతినిధి అందరూ వచ్చి కూర్చోడు అమ్మో ఆడు తిట్టాడు అమ్మో ఈ తిట్టాడు వెళ్ళి నైట్ చిన్న పిల్లలు ఆడాలు ఉన్నారని కూడా కోరకుండా దౌర్జన్యాలు చేస్తుంటే మాట్లాడుతున్నారు సంబంధం లేదంటారు మరి గతంలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామన్నారు జరిపిన వాళ్ళు చేస్తున్నదా కాదా ఇది సమాధానం చెప్పాలి ఇది వైసీపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరింపులు అలాగే వాళ్ళ మీద అక్రమ కేసులు వాళ్ళ మీద దుర్మార్గాలు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని మేము ఖండిస్తా ఉన్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ప్రజాస్వామ్యంలో అరండ్లపేట పోలీస్ స్టేషన్ లో మా నాయకుడు అన్నప్పుడు మేము కూడా కంప్లైంట్ పెట్టాం గుంటూరు అరండ్లపేట పోలీస్ స్టేషన్ లో
ఏమైంది మరి? ఆఫీస్ కొచ్చి మీ తలని నరుకుని తీసుకెళ్తా ఉన్నారు. మీరు చేయట్లేదో నాటకాలు. నిన్న బంగారపాలెంలో మా యువనాయకుల మీద దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మొత్తం రాష్ట్రం మొత్తం ఎట్లా తిరుగుతాడు? 3,700 కిలోమీటర్లు తిరిగారు. దానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి దానికి ప్రోత్సహించాడు. తిరగచ్చు, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని. ఈ రోజున నిన్న మా యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రలో ఆ యొక్క ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఎందుకు మా కార్యకర్తల మీద, ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యువగలం కార్యకర్తల మీద దౌర్జన్యం చేసి అలా గాయపరిచి హాస్పిటల్లో చేరున్నారు? ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమా? లేకపోతే కాందహార్లో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా? మీరు సమాధానం చెప్పండి. ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇవ్వలేదు అవకాశం. వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి మ్యూట్ తీసుకోండి దయచేసి. రైట్ అండి, వాయిస్ మ్యూట్లో ఉంది శ్రీనివాస్ గారు.